అవ్వమ్మనిచ్చికి స్వాగతం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ సహజ కవి డాక్టర్ అందేశ్రీ మరియు సంగీత సామ్రాట్ నాట్యకళ విశారద వేణుగోపాలరావు వీరికి శాల్వాతో సన్మానించి అమ్మవారి ప్రసాదంను అందించిన ఆలయ ప్రధానాచార్యులు సంజీవ్ పూజారి వీరి వెంబడ ఆలయ ఇన్ఛార్జ్ ఎన్ సాయిలు ఆలయ పిఆర్ఓ గోపాల్ సింగ్ ఉన్నారు. వేణుగోపాల శర్మ, భరద్వాజ నక్షత్రం, రేవతి నక్షత్రం. నేను కొంచెం ప్రయత్నండి చెప్పిన పురవాసలు నక్షత్ర చేత బిఆర్ చంద్ర నక్షత్ర నక్షత్ర చేత వందన ఆర్ద్ర నక్షత్ర చేత రేకువ దత్తసాయి శ్యామ్ సిద్ధార్థ వేదావర్షి తస కుటుంబ కుబీర్ మండలంలోని సాంగ్వి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు, యువకులు, యువజన సంఘాల సహకారంతో ముందుకు వెళ్తున్న గ్రామ సర్పంచ్ దత్తుగౌడ్. గ్రామంలో 200 వరకు కుటుంబాలు ఇల్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక చెత్త బుట్ట పంపిణీ చేశారు. ఇంటి వారు చెత్తని రోడ్డుపై వేయకుండా చెత్త బుట్టలలో వేయాలని ఉద్దేశంతో ఇంటికి ఒక చెత్త బుట్ట పంపిణీ చేయడం జరిగిందన్నారు. పలు మహిళలు మాట్లాడుతూ, మా యొక్క ఇంటి చెత్తను రోడ్డుపై వేయకుండా బుట్టలలో వేస్తామని మరుగుదొడ్లు కట్టుకొని మరుగుదొడ్లను వాడుకుంటున్నామన్నారు. చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటున్నామన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే రోగాలు రాకుండా ఉంటాయని, మా గ్రామంలో ప్లాస్టిక్ వాడకుండా కాగితపు సంచులు వాడుతున్నామని, మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. బుట్టల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దత్తుగౌడ్, ఉప సర్పంచ్ లక్ష్మీ గంగాధర్, శంకర్ స్వామి, సురేష్, రమేష్, బాలేష్, శంకర్, సాయిరాం, యువకులు, యువ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ముదర్ పోలీస్ స్టేషన్లో జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మీర్ వాజిద్ అలీ, విఎస్ త్రినేష్ ప్రొడక్షన్ జాదవ్ సతీష్ కుమార్ అన్నారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణ వార్షికోత్సవాలలో భాగంగా ఈ నెల 18న ముదోల్ సర్కిల్ పోలీసు వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజారక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగానికి చిహ్నంగా ప్రతి ఏటా అమరవీరుల సంస్మరణ వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. యువకులు రక్తదానానికి ముందుకొచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైటర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. ముదోల్ నియోజకవర్గం కేంద్రమైనటువంటి ముదోల్లో పోలీస్ వారు అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదానం శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ముదోల్ మండలంకి చెందినటువంటి యువకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘ నాయకులు, ఇలా ప్రతి ఒక్క యూత్ కదిలి రావాలని మేము పిలుపునిస్తున్నాము. ఎందుకంటే పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీగా కొనసాగేందుకు మరియు వారి అమరవీరు కుటుంబాలకు మనము ఒక శక్తిగా నిలబడాలని నేను పిలుపునిస్తున్నాను. కాబట్టి అన్ని మరి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వాళ్ళు, షైన్ ఫౌండేషన్ వాళ్ళు, ఇలాంటి సంస్థ వాళ్ళు కూడా ముందుకొచ్చి వీరికి సపోర్ట్గా ఉండి రేపు రక్తదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భారీ ఎత్తున యువత రావాలని పిలుపునిస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ముందోరు మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి తరోడ కానీ, అబ్దుల్లాపూర్ కానీ, ఇక్కడ
అష్టా కానీ ప్రతి పల్లె నుంచి యువకులు కదిలి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అమరవీరుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకోవడానికి మన పోలీస్ శాఖ సిబ్బంది వాళ్ళ నుంచి మొదలు రక్త శిబిరం రేపు నిర్వహించడం జరుగుతున్నది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం చాలా ఇప్పుడు ఈ ప్రపంచంలో పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మాత్రము ఊరు వాడగానే మనుషులు ప్రతి ఎవరైనా కూడా అల్లకల్లోలంగా ఉండేది. వాళ్ళ సంరక్షణలోనే మనము ఇంత సుఖ సంతోషాలు ఉంటున్నామంటే కారణము వాళ్ళ వల్లనే. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి రక్త శిబిరాన్ని రేపు మనమందరం మన వంతుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ, ఇలాగే ఒకరి ఇద్దరాన్ని కాకుండా యువతలు కానివ్వండి, సంఘ సేవకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, యూత్ సభ్యులు కానివ్వండి, అండ్ అలాగే కమ్యూనిస్ట్ చిన్న పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తూ. అండ్ ఇంకొకటి ఏంటంటే వి.ఎస్. త్రినేష్ ప్రొడక్షన్స్ మాది, ఈ షార్ట్ ఫిలిమ్స్ అండ్ సాంగ్స్ కానివ్వండి, ఆల్బమ్ సాంగ్స్ కానివ్వండి, పబ్లిక్కి మంచి మెసేజ్ ఇవ్వడానికి మేము తీయబోయే ప్రయత్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మా వంతుగా మా వి.ఎస్. త్రినేష్ అకాడమీ నుంచి, మా టీం సభ్యుల నుంచి కూడా రేపు రక్తదానం ఇవ్వడానికి ఆల్మోస్ట్గా మేము చాలామంది రేపు వస్తున్నాము. అండ్ పోలీస్ వాళ్ళందరికీ కూడా మేము స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మేము కూడా సపోర్ట్ చేసి మా నుంచి కూడా మంచి సపోర్ట్గా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ లభిస్తుంది. మేము తప్పకుండా అన్ని విధాల మేము వాళ్ళకు కూడా అన్ని విధాలుగా సహకారాలు అందిస్తాము. అండ్ వాళ్ళు కూడా చాలా మంచి పనులు చేస్తారు. కలుద్దాం, నమస్కారం. We'll be right back.